నమస్కారం ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, ఆర్థిక ఇబ్బందులు చాలామందికి ఉంటాయి, డబ్బు సంపాదించుకోవాలని చాలామందికి ఉంటుంది. డబ్బును కనిపెట్టిన మనిషికి వాళ్ళ వాల్యూ లేదు, కానీ డబ్బుకు మాత్రం వాల్యూ ఉంది. అది అది మాత్రం నిజం, అది అందరూ చెప్పేది, అందరికీ తెలిసిందే అది. అయితే డబ్బు ఎవరి దగ్గరైనా సరే ఉండాలనుకుంటారు, బట్ చాలా తక్కువ మంది దగ్గరే ఉంటుంది. అండ్ ఎక్కువగా బయట అందరూ వాడే పదవి నేను వాడి అడుగుతున్నాను మిమ్మల్ని, పేదోడు పేదోళ్ళనే మిగిలిపోతాడు, ఉన్నోడు ఉన్నోళ్ళనే ఉండిపోతాడు. ఎందుకు అంటే ఈ డిఫరెన్స్ చూస్తుంటాం మనం. అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ, పేదోడు కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే దానికి మనీ మంత్రగా టాపిక్ తీసుకొని చేస్తే మీరు ఏం చెప్తారు దాని మీద? అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను మనీ మంత్రం మీద ఎవ్రీ మంత్ క్లాసులు నిర్వహిస్తానండి. ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే హైదరాబాద్లో క్లాసులు నిర్వహిస్తాను. కేవలం డబ్బు గురించే ఉంటుందండి. ఆ సబ్జెక్ట్లో మీకు మార్నింగ్ టు ఈవినింగ్ క్లాస్ ఉంటుంది. దాంట్లో ఎక్కడ దేవుడు కానీ జ్యోతిషం కానీ పూజలు కానీ ఉండవండి, కేవలం డబ్బు గురించే ఉంటుంది. ఎందుకు రావట్లేదు డబ్బు? ఎందుకు రావట్లేదు డబ్బు? ఉన్నవాడి దగ్గరనే డబ్బు ఎందుకు ఉంటుంది? లేనివాడి దగ్గర డబ్బు ఎందుకు ఉండట్లేదు? ఇక్కడ ముందుగా మీ దగ్గరికి డబ్బు రావాలంటే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మనం చూద్దాం. పేదవాడికి ఒక స్టార్ హోటల్ పోవాలని ఉంటుంది. ఆ స్టార్ హోటల్ ముందు నుంచి పోయినంతే స్టార్ హోటల్ పోవాలి మనం ఒకసారి అని ఉంటుంది. కానీ ఎమ్మటే వాడు మనసు ఏం చెప్తుందంటే దీనికి మనం తగునా, దీనికి మనం తగునా అనే ఆలోచనతోనే డ్రాప్ అయిపోతాడు. ఓకే, వీళ్ళకి ఎలాంటి మనస్తత్వం ఉంటుందంటే ఉన్నంతలోనే సర్దుకోవాలి, ఉన్నంతలోనే సర్దుకోవాలి, ఈ ఆలోచనలు ఉంటాయి. అదే డబ్బు ఉన్నవాడికి అలాంటిది ఏం లేదు. ఏదైనా సరే ఎంతైనా ఖర్చు పెట్టడం, ఏదైనా సరే సాధించుకోవడం. ఈ ఆలోచనలు ఏం చేస్తున్నాయంటే ఇరుక్కున్నటువంటి మనస్తత్వంలో ఇరుక్కుపోతున్నాడు ఇతను. ఆ ఆలోచన ద్వారా ఎక్కడ ఒక రూపాయి మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నెలకు 20,000 సంపాదిస్తాడు. ఆ 20,000లో రెంట్ కట్టుకోవాలి, అలాగే పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, నెలంతా 20,000లోనే సాగతీయాలి. అంటే ఆ మైండ్ సెట్ అనేది ఆ 20,000కే ఫిక్స్ అయిపోయింది. దీనికి మనం ఇంకా పెంచుకోవడానికి ఒక పని చేయొచ్చు. 20,000 కంటే ఎక్కువ నేను సంపాదించగలను అనే ముందు మీరు డిసైడ్ కావాలి. ఓకే, అది ఎంత? 50,000, లక్షనా, 10 లక్షల? అది ముందు మీరు డిసైడ్ కావాలి. డిసైడ్ అయ్యేంత వరకు మీ దగ్గరికి డబ్బు రాదు. బాగా ఆలోచించుకోండి. నేను నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తానంటే నీది ఏం పోయింది? దాంట్లోంచి 20,000 పోతే 80,000 మిగులు పట్టే కదండి. ఈ ఆలోచన ఎప్పుడూ రాదు. ఎందుకంటే నాకు వస్తుందే 20,000 జీతము, ఇంతకంటే నేను అదనంగా ఎలా సంపాదించగలను అనే ఒక మూర్ఖత్వ మనస్తత్వంతో ఆ వ్యక్తి దాంట్లోనే నలిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ముందు మీరేం చేయాలంటే ఈ ఉన్న జీవితాన్ని కొత్త జీవితానికి మారడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఉన్న జీవితం నుంచి కొత్త జీవితానికి మారడానికి ముందు ప్రయత్నం చేయాలి. కొత్త జీవితంలో ఎలా ఉండాలి? ఇక మళ్ళీ ఇవన్నీ ఉండవు. ఇక పాతది ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉండవు. కొత్త జీవితం మారడానికి ఆ కొత్త జీవితంలో మీరు రాసుకోవాలి నోటు, ఒక బుక్ తీసుకొని కొత్త జీవితం ఎలా ఉండాలి. ఉన్నతంగా ఉండి నేను నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తాను, దాంతో ప్రతి నెల నేను ఒకసారి స్టార్ హోటల్ తీసుకెళ్తాను నా ఫ్యామిలీని, స్టార్ హోటల్ తీసుకెళ్తాను. నేను నెలకి ఒక 20,000 నా యొక్క సరదాల కోసం, అంటే ఫ్యామిలీతో గడిపే సరదాల కోసం ఖర్చు పెడతాను. ఓకే, ఈ స్టార్ హోటల్ కానీ ఈ పెద్ద పెద్ద రిచి రిచి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ కోసం కట్టుకోలేదండి. అవన్నీ ఎవరికోసం కట్టారు? పబ్లిక్ కోసమే కట్టారు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే అవి డబ్బు ఉన్న వాళ్ళ కోసం కట్టారనే ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు. ఇప్పుడు నీ దగ్గర 100,000 వస్తా, నువ్వు వెళ్ళగలవు కదా. కానీ ఈ 100,000 మీద నీ ఆలోచన ఎప్పుడు లేదు. నీ దగ్గర 70,000 వస్తుందండి. ఇప్పుడు ఆ కోటీశ్వరుడు ఉన్నాడు, వాడు 10 లక్షలు కాదు కోట్లు, ఇంకా కోట్ల మీదే వాడు ఆలోచన. 24 గంటలు ఇంకా కోట్లు ఎలా సంపాదించాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎలా తీయాలి, ఇవే ఆలోచన. వీడు 20,000 తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాడు, ఎలా ముందుకు పోతాడండి? అందుకని డబ్బు రాదు. సింపుల్, అంతే, అంతకంటే ఏం లేదు. ఆలోచన విధానం మారాలి. ముందుగా నీకు నువ్వు చెప్పుకోవాలి, నేను చాలా గొప్పవాడిని, ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద క్రియేటర్. నీకు నువ్వే నీ జీవితాన్ని రాసుకోవాలి. నీ తలరాతను ఎవడు రాయడు. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను నేను టీవీ ముఖంగా, ఇది క్లాస్లోనే చెప్తాం, సరే అందరి కోసం మనం లోక కళ్యాణం కోసం చెప్తాం. మీ తలరాతను ఎవడు రాయడు, ఇది బాగా గుర్తుంచుకోండి. మీ తలరాతను మీరే రాసుకోండి. ఉదయం లేవగానే నార్త్ సైడ్ ఫేస్ చేయండి. నార్త్ సైడ్ ఎందుకు చేయాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాలు రెండు ఆకర్షించుకుంటాయి. సైన్స్ ప్రకారం కూడా నార్త్ సౌత్ అనేది ఆకర్షించుకుంటాయి. మన జ్యోతిష ప్రకారం చేస్తే నార్త్ సైడ్ కుబేరుడు ఉంటాడని కుబేరస్థానం అని కూడా చెప్తాం. ఉదయం లేవగానే బెడ్ మీద కూర్చొని నార్త్ సైడ్ ఫేస్ చేసి ఇలా ఈ చిటికిన వెళ్తుంది, ఐ యామ్ రిచ్ అని మీరు రాసుకోండి. రోజు రాయండి, రోజు రాయండి. దానికి తగ్గట్టు మెల్లిగా మీ భావనల్ని మార్చండి.
నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, రాసుకోండి, నోట్ చేసుకోండి పేపర్ మీద, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఫస్ట్ రాగానే రెంట్ కట్టడానికి డబ్బులు ఉండవు, ఫస్ట్ రాగానే వడ్డీలు కట్టడానికి డబ్బులు ఉండవు. ఇవన్నీ మీ ఆలోచనలు అనమాట. అయ్యో ఎలా కట్టాలి, నాకు వస్తుంది 20,000, నేను అదనంగా అప్పు తెచ్చానే, అది ఎలా కట్టాలని నువ్వు భయపడుతుంటావు. కాదు, రాసుకోండి ఇక్కడ ఎలాంటి బిల్లులనైనా, ఎలాంటి ఆర్థిక సంబంధించినటువంటి బిల్స్ కానీ లేదంటే డబ్బులు కానీ నేను సమయంలోపు తీర్చగలను. ముందు రాయండి, ఒక పేపర్ తీసుకొని రాయండి, దాన్ని రోజు చదవండి, మీకు కరెక్ట్ ఆ సమయానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే మీరు కట్టేస్తారు. సింపుల్. దీనికి ఎలా చేయాలి ఎలా చేయాలి దాని గురించి ఆలోచిస్తూ, మీకు ప్రశ్న దొరకకుండా తికమకవుతూ, ఇబ్బందులు పడుతూ మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతిదానికి ముందు మీరు డిసైడ్ అయిపోండి. ఉన్న లైఫ్కి, కొత్త లైఫ్కి చేంజ్ కావడానికి మీరు డిసైడ్ అయిపోండి. ఆ డిసైడ్ అవ్వడానికి కూడా ఎలా డిసైడ్ కావాలి అదంతా మేము క్లాస్లో చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకు టైం సరిపోదు. దాన్ని మీరు ఫిక్స్ అయిపోండి, రాయండి ఐఎమ్ రిచ్ అని రాయండి రోజు, నేను రిచ్, ఐఎమ్ కింగ్ అని రాయండి, ఐఎమ్ క్రియేటర్ అని రాయండి. మీ లైఫ్కి మీరే క్రియేటర్, మీరే సృష్టికర్త. మీ రాతని ఎవడో రాయడు అక్కడ, ఎవరికేం పడలేదా? ఇంత ఇంతమంది జనాలు పట్టుకొని రాసుకుంటూ కూర్చుంటాడా? మీ యొక్క ఆలోచనలే మీ యొక్క జీవితం. మీ యొక్క ఆలోచనలు ఉన్నతం వైపు మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీరు ఉన్నత స్థితిని పొందుతారు, ఆర్థికంగా మీరు ఒక ఉన్నత స్థితికి వెళ్తారు. అంతే తప్ప మీరు ఎప్పుడు ఈ ఖర్చుల గురించి, లెక్కల గురించి, అప్పుల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటారో అవి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే మన సబ్జెక్టులు ఎలా ఉంటుందంటే, ఏదైతే ఎక్కువ ఆలోచిస్తామో దానివైపే మీ యొక్క లైఫ్ అనేది వెళ్ళిపోతుంది. మీరు ఉన్నతంగా ఆలోచించండి, అటువైపు మీ లైఫ్ వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైతే ఖర్చులు అప్పుల గురించి ఆలోచిస్తారో ఇంకా ఎక్కువ అప్పులు కావడం, ఇంకా ఖర్చులు కావడం అనేది జరుగుతుంది. ఎంత బాగుంది, ఎంత ఈజీ ఉంది చెప్పండి. ఇది ఆలోచించడానికి కూడా మనకి ఇబ్బంది. అమ్మా నేను దాన్ని సాధిస్తానా, అమ్మా నేను అంత ఖర్చు పెట్టగలనా, ఎప్పుడైతే మీరు అనుకుంటారో మీరు జీవితంలో ఎప్పుడు కూడా అంత మీరు ఖర్చు పెట్టలేరు, మీరు ముందుకు పోలేరండి. మీరు ఖర్చు పెట్టగలను అని ముందు డిసైడ్ అవ్వండి, ఒక పేపర్ మీద రాయండి. రాసినప్పుడు దానికి తగ్గటువంటి పరిస్థితులు మీకు వస్తాయి, దానికి తగ్గటువంటి ఇన్కమ్ మీకు వస్తుంది, అప్పుడు మీరు కూడా కోటీశ్వరులుగా చలామణి అవుతారు. ముందు ఒక మాట డిసైడ్ అయిపోండి, పేదవాడు కూడా ధనవంతుడు కాగలడు. దీన్ని ఒక హెడ్లైన్గా రాసుకొని మీరు రోజు మొహం చూసుకునే అద్దం మీద దాన్ని స్టిక్ చేసుకోండి. మీరు మొహం చూసుకొని తలదూకుంటున్నప్పుడు ఒక్కసారి దాన్ని చదవండి. అప్పుడు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకోవడం మొదలవుతుంది. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ అది తీసుకోవడం మొదలవుతుందో మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు కూడా ఏదైనా సాధిస్తారు, మీరు కూడా కోటీశ్వరులు కాగలరు, మీరు కూడా ధనవంతులు కాగలరు. ఇదేంటి సబ్జెక్ట్. ఓకే సార్, మీరు ప్రతి వీడియోలో చిట్టి తంత్రం చెప్తారు కదా, ఈ వీడియోలో కూడా ఒక చిట్టి తంత్రం చెప్తారు సార్. ఇది మనీ మంత్ర, డబ్బుకి సంబంధించి కాబట్టి డబ్బుదే చెప్తాం. ఓకే సార్. మీరు ఒక పని చేయండి, ఎవరైనా సరే ఉదయం లేవగానే బెడ్ మీద కూర్చొని లేవగానే ముందు భూమి మీద అడుగు పెడతారండి, అంతే కదా. లేకపోతే బెడ్ మీదకి వెళ్ళి భూమి మీద, ఇక్కడ చెప్పండి సంపదలన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి మనకి? భూమిలో నుంచే వస్తాయి. సంపద అంటే ఏంటి? వస్తువులు. కాబట్టి భూమి మీద అడుగు పెడుతున్నాయి చెప్పండి. ఈ భూమి నుంచి నేను అనేక రకాలైన సంపదలను నేను ఆకర్షిస్తున్నాను నా జీవితంలోకి. ఈ యొక్క పదం చెప్పి మీరు భూమి మీద అడుగు పెట్టండి. ప్రతిరోజు అలా చెప్పండి. మీరు ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి అనుకోని రూపంలో వచ్చేస్తుందండి. ఎక్సలెంట్ తంత్రం అండి ఇది. దీన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. లేవగానే భూమి మీద అడుగు పెడితే నా మాట చెప్పండి, ఖచ్చితంగా యూ విల్ గెట్ సంథింగ్. షూర్ షూర్ డ్యామ్ షూర్ అండి. ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. దాదాపు నాకు ఒక 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ ఈరోజు మాత్రం ఎవరు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో లేరండి. ఆర్థిక సమస్యలు అండి వాళ్ళకి తెలీదు. అందరూ ఒక ఉన్నత స్థితిలోనే హ్యాపీగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారండి. ఇవన్నీ ఎలా సార్ అంటే, మీకు 20 ఏళ్ళ పైన అనుభవం ఉన్నవాళ్ళు కదా, సో ఆ అనుభవం కొద్దిగా చెప్తున్నారా లేదంటే ప్రాక్టికల్గా మీరు చేశారా? ప్రాక్టికల్గా ప్రతిదీ చేశానండి. ఒకప్పుడు నాకు కూడా ఏం లేని స్థితి అండి. నేను కూడా కొన్ని బిజినెస్లు పెట్టి చాలా లాస్ అయిపోయాను. లాస్ అయిపోయిన తర్వాత ఇక పూజలు పునస్కారాలు ఇవన్నీ అయిపోయినాయి. అయినా సరే ఎందుకు ముందుకు పోవట్లేదు జీవితం అనేది ఆలోచించి, బియాండ్ దిస్ ఆ పూజలు కానీ దేవుళ్ళు కానీ ఇంకేమైనా ఉందా అనే ఆలోచనలో నాకు రెగ్యులర్గా మెడిటేషన్ చేసేవాడిని. ఆ మెడిటేషన్లో ఇంకేదో ఉంది అనేది నాకు తెలిసిందండి. అది ఏంటనేది తెలుసుకొని ఒక 2 సంవత్సరాలు కఠోర దీక్షగా దాన్ని ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను సక్సెస్ అయ్యాను. ఈరోజు ఎవరు కూడా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో ఈ యొక్క క్లాసుల రూపంలో ఈ సబ్జెక్ట్ నేను బయటికి తీసుకొచ్చాను. ఇది మామూలు సబ్జెక్ట్ కాదండి, యూనివర్సల్ సబ్జెక్ట్. ఇప్పుడు మన పిల్లాడికి ఓ 10 రూపాయలు ఇస్తే ఏం చేస్తాడు? ఎమ్మెటెళ్ళి కిరాణ్ షాప్లో కొనేస్తాడు. అదే మీరు ఫారెన్ కంట్రీస్లో చూడండి, యూరోపియన్స్ కానీ అమెరికన్స్ చూడండి, వాడు ఎమ్మెటెళ్ళి షేర్ కొనేస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి డబ్బు మీదే ఆలోచనలు, కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నత స్థాయిలో ఉంటారు. మనం ఎప్పుడు ఇలా కొనుక్కుంటూ ఖర్చు పెడితే ఇలా ఈ స్థాయిలోనే ఉంటాం.
అంటే 24 గంటలు డబ్బు మీద మీకు ధ్యాస ఉండాలి, అది ఒక వ్యసనంగా మారాలి, అప్పుడు అది ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. రాకపోవడం అనే సమస్య లేదు. ఒక మామూలు వ్యక్తి కూడా కోటీశ్వరుడు కాగలడని నేను ఈ ముఖ్యంగా చెప్తున్నాను. నా క్లాసులలో చాలామంది సక్సెస్ అయినారండి, ఫెయిల్యూర్ అనేదే లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.